హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అదే మనకి తెలంగాణ కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయిందనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో కొత్తగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు కరోనా సో తెలంగాణలో సోమవారం డెబ్బై వేల ఆరు వందల తొంభై ఏడు మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో పద్దెనిమిది వందల ఇరవై ఐదు మందికి కరోనా సోకిందని ప్రజారోగ్య సంచాలకులు అయితే తెలియజేశారు ఒకరోజు చనిపోయారు అనమాట నిన్న సో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య చూసుకున్నట్లయితే నాలుగు వేల నలభై మూడుకు చేరిందని పేర్కొన్నారు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఆరు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలకు చేరుకుంటుందన్నారు సో తాజాగా మూడు వందల యాభై ఒక్క మంది కోలుకున్నారనమాట సో ఇప్పటి వరకు ఆరు పాయింట్ డెబ్బై ఆరు లక్షల మంది రికవరీ అయ్యారు ప్రస్తుతం ఆసుపత్రులు హోమ్ ఐసోలేషన్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది చికిత్స పొందుతూ ఉన్నారు ఇంకా పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది కరోనా పరీక్షలు రిపోర్ట్లు అయితే ఇంకా రావాల్సి అయితే ఉందన్నమాట సో రోజు రోజుకు కేసులు అయితే పెరుగుతున్నాయి తెలంగాణలోని సో పరిస్థితి తెలంగాణలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ విధించారు అలాగే తెలంగాణలో కూడా ఏదోటైతే విధించిన తప్పు తప్పదనమాట సో ఇది డైలీ అప్డేట్స్ కోసం ఫాలో అవుతుందండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే ఒక లైక్ చేయండి